ధ్రువ్ అని కార్తిక్ మరియు జాస్మిన్ ఒకేసారి ఆశ్చర్యంగా అరిచారు. ఏ లూజర్ అండ్ ఎ బిచ్ ఈ యూజర్ నేమ్ను చూడగానే వాళ్ళిద్దరి మనసులో ఒకే పేరు వచ్చింది. కాని వెంటనే అది అసాధ్యం అని అనుకున్నారు. ధ్రువ్ దగ్గర అంత డబ్బు ఉంటుందని కలలో కూడా ఎవ్వరూ ఊహించలేరు. కార్తిక్, నీకు ఎవరైనా శత్రువులున్నారా లేదా నువ్వెవరినైనా అవమానించావా అని జాస్మిన్ కార్తిక్ ని చిరాకుగా అడిగింది. ఎందుకంటే అందరి రేటింగ్ పెరుగుతూ ఉంది, ఒక్క జాస్మిన్ది తప్ప. జాస్మిన్ మాటలకి కార్తిక్కి కోపం వచ్చింది. ఎంత అవమానించినా డబ్బు విషయంలో కార్తిక్తో పోట్లాడేవారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే మొత్తం యూనివర్సిటీలో కార్తిక్ కంటే డబ్బున్నవారు ఎవరూ లేరు. ఇలా కాదని కార్తిక్ ఈసారి ఏకంగా దాదాపు 16 లక్షల రూపాయలు జాస్మిన్ ఖాతాలో వేశాడు. దీంతో జాస్మిన్ జై అంటూ నంబర్1 ప్లేస్కి వెళ్ళింది. ఇప్పుడు కొంచెం జాస్మిన్ రిలాక్స్ అవుతూ పక్కనున్న బీర్ మగ్ తీసుకొని తాగబోతుండగా ర్యాంకింగ్ లిస్ట్ మళ్లీ మారిపోయింది. జాస్మిన్ మళ్లీ టాప్10 నుండి ఎలిమినేట్ అయ్యింది. ఈసారి మళ్లీ టాప్10 లోకి రావాలి అంటే కనీసం 20 లక్షలు కావాలి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కార్తిక్ కోపంగా జాస్మిన్తో అంటున్నాడు. జాస్మిన్ మళ్లీ టాప్10 కంటెస్టెంట్స్ అకౌంట్స్ చెక్ చేసింది. ఈసారి కూడా ఒకే యూజర్ ఐడి నుండి అందరి అకౌంట్స్ లోకి డబ్బు వచ్చింది. నో టాప్10 ఫర్ లూజర్ అండ్ బిచ్. జాస్మిన్ అది చూడగానే, కార్తిక్ నువ్వే ఎలాగైనా నాకు సాయం చెయ్యాలి, నువ్వేం చేయమంటే అది చేస్తా. జాస్మిన్ కార్తిక్ ని ఇంకా డబ్బు వేయమని అడుగుతుందని తెలుసు. కాని 20 లక్షల కన్నా పైన వేయడం కష్టమని కార్తిక్కి కూడా తెలుసు. ఇంకా కార్తిక్కి కొంచెం భయం కూడా వేసింది, తనని జాస్మిన్ని అవమానించడానికే ఎవరో ఇదంతా చేస్తున్నారు అని. కార్తిక్ మళ్లీ డబ్బులు పెడితే అతను దాన్ని మళ్లీ డబ్బులు చేసేలా ఉన్నాడు. చాలా డబ్బులు ఉన్నవాళ్లా అనిపిస్తున్నాడు. కార్తిక్ ఇంకేమి చేసేది లేక జాస్మిన్ని ఓదార్చడం మొదలుపెట్టాడు. జాస్మిన్, ఎందుకు ఫీలవుతున్నావు? ఇది పోతే పోయిందిలే, నెక్స్ట్ వీక్ మళ్లీ వీళ్ళు లిస్ట్ అప్డేట్ చేస్తారు కదా, అప్పుడు చూసుకుందాం. జాస్మిన్ని టాప్ పొజిషన్లో పెట్టాలంటే కార్తిక్కి 1 కోటి రూపాయలు కూడా సరిపోయేలా లేవు. జాస్మిన్కి కూడా తెలుసు అంత బిగ్ అమౌంట్ అడ్జస్ట్ చేయాలి అంటే కార్తిక్కి కూడా కష్టమే అని. కాని జాస్మిన్ గత 2 వారాలుగా తనను టాప్ పొజిషన్లో చూపించే పోస్టులు అన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తుంది. ఇప్పుడు తను 1 కాదు కదా, కనీసం టాప్10 కూడా లేను అని తెలిస్తే తన పరువంతా పోతుంది. అందుకే జాస్మిన్ ఆఖరి ప్రయత్నం చేసింది. ప్లీజ్ కార్తిక్, నువ్వే దయచేసి అని జాస్మిన్ బతిమాలుతూ, జాస్మిన్ మాట పూర్తి కాకముందే కార్తిక్ అన్నాడు, జాస్మిన్ ఒక పని చెయ్యి, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను కొంచెం టైం తర్వాత వచ్చి కలుస్తాను. కార్తిక్ ఇక డబ్బు పెట్టడని జాస్మిన్కి అర్థమైంది. కాని ఆమె ఇప్పుడు కార్తిక్ని వదిలేయలేదు. ఇంకా కార్తిక్ని విసిగిస్తే మొదటికే మోసం వస్తుందని జాస్మిన్కి తెలుసు. ఏది ఏమైనా కార్తిక్ చాలా డబ్బున్న అబ్బాయి. ఆమె అతన్ని పడేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది. అందుకే ఆమె కార్తిక్ని బాధ పెట్టేలా మాట్లాడలేకపోయింది. ఇప్పుడు పరిస్థితి బాగోలేదని తెలిసి జాస్మిన్ అన్నది, సరే కార్తిక్, అయితే నేను రూమ్కి వెళ్తాను, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా వచ్చేయ్ అని జాస్మిన్ చెప్పి వెళ్ళిపోయింది. ధ్రువ్ ఈ మాటలన్నీ వింటున్నాడు. దూరంగా తన కంప్యూటర్ వద్ద కూర్చొని అక్కడ జరిగే ప్రతిదాన్ని చూస్తూ వింటున్నాడు. జాస్మిన్ తన రూమ్కి వెళ్ళింది. కార్తిక్ జరిగిన దానికి హర్ట్ అయి బార్కి వచ్చాడు. ఎంత తాగినా తను ఊడిపోయాననే బాధ పోవడం లేదు కార్తిక్కి. అప్పుడే ధ్రువ్ని చూసి తన కోపాన్నంతా అతనిపైన చూపించబోయాడు. భలే టైంకొచ్చావురా, ప్రొటెక్షన్ తెమ్మన్నాను తెచ్చావా, సరిగ్గా టైంకొచ్చావు, లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ ఈరోజు ప్రెగ్నెంట్ అయ్యేది అని కార్తిక్ వెటకారంగా అన్నాడు. ధ్రువ్కి చాలా కోపం వచ్చింది. తన 2 పిడికిళ్లు బిగించి కోపాన్ని అంచుకుంటున్నాడు. కాని ఏమీ మాట్లాడలేదు. ధ్రువ్ తన మాటల్ని లెక్క చేయడం లేదని కార్తిక్కి అర్థమైంది. తన జేబులో నుంచి మనీ తీసి ధ్రువ్ ముఖాన కొట్టాడు. ఏంట్రా పిడికిలు బిగిస్తున్నావు, జంతికలు నలుపుతున్నావా, నువ్వు నీ ముఖం, ఇదిగో తీసుకో నీ డెలివరీ ఫీజ్, మిగిలింది టిప్ అనుకో, ఎంజాయ్, తర్వాత నా కాండోమ్స్ నాకు ఇచ్చి అక్కడి నుంచి దొబ్బాయ్ అని కార్తిక్ ధ్రువ్తో అన్నాడు. కాని ఇదంతా చూస్తున్న ధ్రువ్కి కోపం రాలేదు. ఈరోజు కార్తిక్ తనకు చేసిన దాన్ని ధ్రువ్ డబుల్ డోస్తో తిరిగి ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు డబ్బు కారణంగా ధ్రువ్ చాలా అవమానాల్ని భరించాడు. కాని ఇప్పుడు ధ్రువ్ పాత ధ్రువ్ కాదు. మందు బాటిల్ తీసుకుని గ్లాస్లో మందు పోస్తూ ధ్రువ్ని కోపంగా చూస్తూ కార్తిక్ అన్నాడు, నీ గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అవ్వాలని నీకు కోరికగా ఉంటే నేనేం చేయగలను చెప్పు, అయినా నువ్వు ఇక్కడ నిల్చొని ఏం చేస్తావు, దొబ్బై దొబ్బై అంటూ గ్లాస్లో ఉన్న మందుని ధ్రువ్ ముఖం మీద కొట్టాడు. వెనుక నుండి ఒకడు, చాలా ఇంకా కావాలా
అయినా నీ జీవితంలో ఇంత కాస్ట్లీ స్కాచ్ ఎప్పటికీ రుచి చూడలేవు. అయినా జాలితో కార్తిక్ నీ ముఖం మీద మందు కొట్టి రుచి చూపించాడు. అది జీవితాంతం చెప్పుకొని బతుకు, పో చల్ దొబ్బై అంటూ అక్కడే కార్తిక్ పక్కన ఉన్న ఒక అబ్బాయి ధ్రువ్ ని వెనక్కి నెట్టేస్తూ అన్నాడు. ధ్రువ్, హే హే హే, జస్ట్ కూల్ బ్రో. 2 నిమిషాలు మీ అందరికీ 2 నిమిషాలు టైం ఇస్తున్నాను ఇక్కడ నుండి దొబ్బేయడానికి. ఈ మాటలు విని అందరూ ఆశ్చర్యంగా చూశారు. కార్తిక్కి అయితే తను విన్నది నిజమేనా అని డౌట్ వచ్చింది. కార్తిక్ ధ్రువ్ వైపు చూసి ఎగతాళి చేస్తూ అన్నాడు, వీడికి ఒక్క సిప్ తాగగానే ఎక్కేసిందిరోయ్, అందుకే ఇలాంటి లో క్లాస్ వాళ్ళని ఇలాంటి ప్లేసెస్ కి రానివ్వకూడదు. ఏంట్రా ధ్రువ్, పిచ్చి వాగుడు వాగుతున్నావు? ఏమన్నావు ఏమన్నావు, మళ్ళీ చెప్పు, నాకు సరిగ్గా వినపడలే అని కార్తిక్ ఎగతాళి చేస్తూ ధ్రువ్ని అన్నాడు. Secret Billionaire audiobook vinandi. Download Kuku FM audiobook app now.